జ్యోతిరావు పూలే, వారి సతీమణి సావిత్రిబాయి పూలే నిస్వార్థ సేవలందించిన మహనీయులని, వారిద్దరూ అమర జీవులుగా ప్రజల గుండెల్లో నిలిచి ఉంటారని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం హరిజవహర్లాల్ పేర్కొన్నారు. జ్యోతిరావు పూలే 195వ జయంతి ఉత్సవాల సందర్భంగా విజయనగరం జిల్లా కలెక్టరేట్ ఆవరణలో పూలే దంపతులు విగ్రహాలకు కలెక్టర్, సంయుక్త కలెక్టర్లు, ఇతర అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఎం హరిజవహర్లాల్ మాట్లాడుతూ, పూలే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా పిలువబడ్డారని, వారి ఆశయాల సాధనకు కృషి చేయడమే ఆయనకు నిజమైన నివాళిగా భావించాలని అన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయని అన్నారు. కోవిడ్ ఉన్నందున ఈ జయంతి రోజున బహిరంగ సమావేశం ఏర్పాటు చేయలేదని తెలిపారు. కలెక్టరేట్ కోడలిని పూలే కోడలిగా మార్చే ప్రతిపాదన చేస్తున్నామని అన్నారు. అత్యంత మహనీయుల్లో మన జ్యోతిరావు పూలే గారు కూడా ఒకరు. వారి యొక్క 195వ జయంతి ఉత్సవాన్ని విజయనగరంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశానుసారం పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం. అయితే కోవిడ్-19 కారణంగా ఎలాంటి మీటింగ్లు కానీ ర్యాలీలు కానీ జరపలేదు, ఇది గమనించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆ మహనీయులు ఏ విధంగా అయితే ఆశించారు అదే పద్ధతిలో పలు రకాలైనటువంటి సంక్షేమ పథకాలని మరి వెనుకబడిన వర్గాల వారికి అందజేసేటటువంటి పరిస్థితి మనం అందరం గమనిస్తున్నాం. ప్రతి రంగంలో కూడా, రాజకీయ రంగంలో కావచ్చు, విద్యా రంగం కావచ్చు, అలాగే పలు రకాలైనటువంటి సంక్షేమ రంగంలో కూడా కావచ్చు, వెనుకబడిన తరగతుల వారికి, అణగారిన వర్గాల వారికి ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో రకాల పథకాలని ప్రవేశపెట్టి మరి వారికి ఆశయ సిద్ధికి తోడ్పడటం మనం అందరం గమనిస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రత్యేకంగా అణగారిన వర్గాల విషయంలో మరి వారి యొక్క వివిధ రకాలైనటువంటి ఆర్థికపరమైనటువంటి బలోపేతానికి మరి ప్రోత్సహించడం మనం చూస్తున్నాం. అలాగే వివిధ రకాల రిజర్వేషన్ విషయంలో కూడా వారు ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి మరి వైద్య, విద్య, వ్యవసాయ రంగంలో కూడా మనకి తోడ్పాటు అందించడం గమనిస్తున్నాం. ఆ మహనీయులు ఇంకా 8 సంవత్సరాలు ఈ యుగం అంతా 8 సంవత్సరాలు ఉంటాయి, 8 సంవత్సరాలు కూడా కొనియాడే విధంగా జ్యోతిరావు పూలే నేతనేమి, అలాగే సావిత్రి పూలే గారు నేతనేమి జీవితాంతం మర్చిపోని వ్యక్తులు వాళ్ళు, అమరజీవులు వాళ్ళు. వారిని ఒకసారి స్మరించుకొని వారి ఆశయాలకు తగ్గట్లుగా మనమందరం కూడా జిల్లా యంత్రాంగం అంతా కూడా కష్టపడి